ఇక నిర్లక్ష్యమే కారణం శస్త్రచికిత్సలకు వాడిన పరికరాలను ఆ చేయలేదు సేఫ్టీలో కాకస్ బ్యాక్టీరియా వల్లే నలుగురు మృతి అంటూ కూడా చూడొచ్చు సర్జరీ చేయించుకున్న మరో ఇరవై ఐదు మందికి కూడా ఇన్ఫెక్షన్ ఇబ్రహీంపట్నం ఆసుపత్రి ఘటనపై ప్రాథమిక ప్రాథమిక నివేదిక ఇక నేడు విచారణకు వెళ్లనున్న డిహెచ్ గడాల బృందం ఇక నిమ్స్ లో బాధితుల ఆరోగ్యంపై మంత్రి హరీష్ రావు ఆరా తమిళసై ఆగ్రహం త్వరలో బాధితుల వద్దకు ఇది కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం కనీసం పరామర్శించరా అపోలో మహిళలను పరామర్శించిన బండి సంజయ్ రేవంత్ అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏం చెప్తారు వీళ్ళు నిర్లక్ష్యమే అని చెప్తున్న పరిస్థితి ఏం నిర్లక్ష్యం వీళ్ళు వాడిన పరికరాలకు సంబంధించి ఇప్పటి వరకు నిజంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వెళ్ళడానే లేడీ లేడీ మంత్రులు ఉన్నది కదా సబితా ఇంద్రారెడ్డి మహిళలే కదా వాళ్ళను కూనీ ఆపరేషన్లకు సంబంధించి ఇబ్రాహీంపట్నంలో కూనీ ఆపరేషన్లు చేసిరు మొత్తం ముప్పై మందికి అలా నలుగురు చనిపోయారు అబ్బా ఇంకా మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్నారు ఇది ప్రభుత్వం వైఫల్యం ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఆ సర్జరీలు చేసిలో అదే దేశవ్యాప్తంగా మన సారీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా చేసేది బ్యాచ్ వాళ్ళే ఇది పరిస్థితి